ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రతి ఒక్క ప్రజలకి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మన హిందూ సమాజం వారికి ఇతర సమాజాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చేసి వారికి ఒక చక్కటి కార్యక్రమాన్ని రోజు ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన శక్తి యొక్క అనుగ్రహం వలన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడుతున్నాము పిల్లల యొక్క ప్రతి ఒక్కరికి కుమారులు కుమార్తెలు ప్రతి ఒక్క కుటుంబంలో రాజయోగి సంసారి సకల మోక్షకారి ఈ పంతొమ్మిది వందల రెండు వేల నుంచి పరమేశ్వరుడు ఈ యొక్క కలియుగాన్ని ఈ భూ భూప్రపంచాన్ని ఈ భూమండలాన్ని యావత్ ప్రపంచం అంతటిని కూడా ఈ కరోనా మహమ్మారి అనేది భయంకరమైన ఒక విపత్తులు అనుకోకుండా ఆ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా చెప్పాడో ఆయన చెప్పినట్లు వీధులెమ్మడి శక్తులు పుడతాయని చెప్పాడు ఆ మహానుభావుడు ఆయన వాక్యం ప్రకారంగా ఈ యొక్క కరోనా వచ్చి ప్రపంచమే అల్లకొల్లాలం అయిపోయింది ఈ టైంలో పిల్లల యొక్క చదువులు కూడా ఎంతో ఆగిపోయాయండి పిల్లల చదువులు ఆగిపోయాయి వాళ్ళ ఎగ్జామ్లు ఆగిపోయాయి వాళ్ళ పరీక్షలు ఆగిపోయాయి వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది కొంత మార్పు వచ్చేసింది కానీ చదువుకునే పిల్లలందరూ కూడా వారికి తల్లిదండ్రులు చక్కగా ఉదయం వారు ఆన్లైన్ అనేటి ఒక చదువుని ఇప్పుడు ఒకటి పెట్టేశారు గవర్నమెంటు ఈ ఆన్లైన్ చదువుకు కూడా వారిని ప్రోత్సహించవలసినటువంటి కార్యక్రమము యొక్క తల్లిదండ్రుల దగ్గరనే ఉంది మెయిన్ తల్లిదండ్రులు పిల్లలకి ఏం తెలుసండి వాళ్ళ చేతికి ఒక సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు గేమ్లు ఆడుకుంటారు తర్వాత ఇంకొక సినిమాలు చూసుకుంటారు దాంట్లో ఇంకొక కథలు చూసుకుంటారు ఎన్నెన్నో రకాలటువంటి ఫోన్లో ఇప్పుడు ఈ ఐటెక్ ప్రపంచంలో మొత్తాన్ని ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో పెట్టేశారు కానీ వారిని మనం అద్దులో ఉంచుకోవాల్సిన టైంలో ఈ కరోనా టైంలో ఖచ్చితంగా తల్లిదండ్రులకి వందకి వంద శాతం అనేది బాధ్యత ఉందండి గవర్నమెంట్ వారు ముఖ్యమంత్రులు మానుభావులు ఆన్లైన్లోనే క్లాసులు పెట్టేస్తున్నాము పిల్లలు కూడా జాగ్రత్తగా చదువుకోవాలని వారు చక్కటి ఒక సదుపాయాన్ని కల్పించారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ పిల్లలకి ఒక క్రమశిక్షణ వారిని ఉదయం ఖచ్చితంగా ఏటయానికి లేపాలను ఏడు ఏడున్నర ఎనిమిదింటి అంతా లేపటం వారికి స్నానం చేపించటం వారికి కావలసిన తినుబండారీలు ఇవ్వటం భగవంతుడి దగ్గర కొద్దిగా పూజ చేపించడం తర్వాత వాళ్ళ ఆన్లైన్లో ఆ స్కూల్లో కూర్చోపెట్టే ఒక పద్ధతిని తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించి దాంట్లో వాళ్ళని కంపల్సరిగా కూర్చోపెట్టాలి పెట్టినట్టుగానైతే ఈ పిల్లలకు కూడా వీరు కూడా పిల్లలేం చిన్నోళ్ళు గారు డిగ్రీలు చదివే మహానుభావులు ఉన్నారు ఇంటర్ చదివే వాళ్ళు ఉన్నారు అతికి కలిగిన వారు ఉన్నారు కాలు చూపిస్తే ఏళ్ళు తన్నుకొని పోయేవారు ఉన్నారు ఈ పిల్లలు కూడా ఒక శ్రద్ధతోనే ఈ స్కూళ్ళల్లో రేపు ఇంకా జూన్ జూలై నుంచి కూడా ఇంకా మొత్తం స్కూల్స్ ఓపెన్ అవుతాయని మేము కూడా ఆశిస్తున్నాము గవర్నమెంట్ వారు కూడా దాన్ని ఇప్పుడు కూడా ఏదో ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలు వాళ్ళను కూడా కాలేజీలు ఓపెన్ చేసి పంపిస్తామనే రూట్లు కూడా కొన్ని వస్తున్నాయి ఇక దిగవ క్లాసులు ఈ ఐదు ఆరు ఏడు ఎనిమిదిని కూడా కొద్ది రోజులలో మళ్ళీ మొదలు పెడతారు గవర్నమెంట్ వారు ఈ పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి వీరి యొక్క జ్ఞాపక శక్తిని కూడా చదువుపైనే ఉంచాలి చదువు లేని వాడు దేనికి పరికి రాడండి ఆయన ఉద్యోగస్తుడైనా పండితుడైనా మంత్రిగారైనా ఎమ్మెల్యే గారైనా మినిస్టర్ గారైనా ప్రతి ఒక్కరికి కూడా చదువు ముఖ్యము తల్లిదండ్రులు చక్కగా వినండి పిల్లల పైన శ్రద్ధ చూపించండి పిల్లలకు మంచి జ్ఞానాన్ని నేర్పించండి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మే నెల తర్వాత సరస్వతీ కటాక్షం కూడా ఓపెన్ అవుతుంది అనే ఒక సూచనలు కూడా అక్కడిని ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఒక నెల రోజులు వెనక ముందు జరిగిన ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో పిల్లలందరికీ కూడా సరస్వతీదేవి కటాక్షం తప్పకుండా ప్రాప్తిస్తుంది ఈ ఆన్లైన్ స్కూళ్ళ నుంచి మెయిన్ స్కూళ్ళకు పోయే టైం కూడా అతి దగ్గరలోనే ఉంది అది శుభం జరుగుతుంది అందులో ఎటువంటి అభ్యంతరం లేదండి ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి